అందరికీ నమస్కారం మనం ఇప్పటిదాకా ఫార్మేషన్ ఆఫ్ వైబర్స్ చూసాం బస్ కూడా చూసాం అయితే ఫార్మేషన్ ఆఫ్ వైబర్స్ మనం ఏం చూసామంటే విత్ మ్యూచువల్ కప్లింగ్ చూసాం వితౌట్ మ్యూచువల్ కప్లింగ్ చూసాం అయితే విత్ మ్యూచువల్ కప్లింగ్లో మనం ఒకటే ఎలిమెంట్ మ్యూచువల్ కప్లింగ్ దాంతో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అయితే మోర్ దాన్ వన్ ఎలిమెంట్ మ్యూచువల్ కప్లింగ్ ఉన్నప్పుడు మనం ఎలా చేయాలన్న సాల్వేషన్ అనేది చూడలేదు కాబట్టి మనం ఈ వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ వైబర్స్ వితౌ విత్ మోర్ దాన్ వన్ మ్యూచువల్ కప్లింగ్ ఎలిమెంట్స్ చూద్దాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ముందు జాగ్రత్తగా మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనకేమన్నారు ఫైండ్ వైబస్ అండ్ జెడ్ బస్ మనం ఓన్లీ వైబస్ కాకుండా జెడ్ బస్ని కూడా కనుక్కోవచ్చు జెడ్ బస్కి డైరెక్ట్గా ఫామ్ లా లేదు డైరెక్ట్గా మనం వైని ఇన్వర్స్ చేసుకుంటే జెడ్ బస్ వస్తుంది అదర్వైజ్ బిల్డింగ్ కలగరే దానిలో కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు అయితే ప్రజెంట్ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో మాత్రం నేను ఏం చేస్తున్నా అంటే వైబస్ కనుక్కొని దానికి ఇన్వైర్ చేసి బస్ కనుక్కుంటాం నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇదే ఎలిమెంట్ ఇదే ప్రాబ్లంకి టూ మ్యూచువల్ కబలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ప్రాబ్లమ్ని బస్ బిల్డింగ్ ద్వారా కూడా సాల్వ్ చేద్దాం టూ ఇయర్స్లో సాల్వ్ చేద్దాం ఓకే నైవ్ ఇయర్స్ నాకు కమింగ్ టు ద టాపిక్ ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారో డేటా అంతా చూసుకుందాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని నోట్స్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ నోట్స్ మనకు ఉన్నాయి తర్వాత ఎలిమెంట్స్ వచ్చేసి ఏ డిఈఎఫ్ సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు ఏ బీసీడిఈఫ్ సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి మొత్తం ఫైవ్ నోట్స్ సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనం తీసుకునేది బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ బస్ మ్యాట్రిక్స్ అనుకున్నాం కాబట్టి బస్ ఇంపార్టెన్స్ మ్యాట్రిక్స్ ఆర్ బస్ అడ్మిటెన్స్ బస్ రిఫరెన్స్ కాబట్టి మనకి ఏం చేయాలంటే ఒక నోడ్ని రిఫరెన్స్గా తీసుకొని ఆ నోట్ని మాత్రం కన్సిడర్ చేయకుండా కన్సిడర్ చేయొద్దు ఎలిమినేట్ చేసి మిగతా నోట్స్ మనం కనుక్కోవాలి కాబట్టి మనకి ఏంటి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోట్స్ ఎన్ని వస్తున్నాయి మనకి ఇక్కడ వన్ అనేది రిఫరెన్స్గా తీసుకుంటున్నాను నేను ఎగ్జాంపుల్లో కాబట్టి మిగతా ఎన్ని నోట్స్ ఉన్నాయి నాకు టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫోర్ నోట్స్ ఉన్నాయి కాబట్టి నాకు మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఏమి అవ్వాలి ఫోర్ ఇంటూ ఫోర్ అవ్వాలి వైబస్ కానీ జెడ్బస్ కానీ మ్యాట్రిక్స్ సైజ్ ఏమి అవ్వాలంటే ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్రిక్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కుంటుంది వైబర్స్ కాబట్టి స్టెప్ వైజ్గా సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం స్టెప్ వన్ కన్వర్ట్ అనే ఒక నెట్వర్క్ ఇంటూ అడ్మిటెన్స్ ఫామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే అడ్మిటెన్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఇంపార్టెన్స్ వాల్యూస్ మనకి మెన్షన్ చేయలేదు అంటే ఇంపార్టెన్స్ ఒకవేళ క్లియర్గా మెన్షన్ చేస్తేనే ఇవి అడ్మిటెన్స్లో ఇచ్చారని మెన్షన్ చేస్తే మాత్రం అడ్మిటెన్స్ కింద కన్సిడర్ చేయాలి ఇక్కడ ఇక్కడ జస్ట్ ఫైన్ వైబర్స్ అన్నారు కాబట్టి మనం ఏంటంటే వాటిని ఇంపార్టెన్స్ కింద కన్సిడర్ చేసుకొని వాటిని వైబ వైల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి విత్ మ్యూచువల్ కప్లింగ్కి వితౌట్ మ్యూచువల్ కప్లింగ్కి తేడా ఉంది విత్ మ్యూచువల్ కప్లింగ్ అన్నాం అనుకోండి అప్పుడు మనం ఈ వైబస్ యొక్క ఎలిమెంట్స్ అనే నెట్వర్క్లో ఉన్న ఎలిమెంట్స్ని టూ టైప్స్ కింద డివైడ్ చేసుకుంటాం ఒకటి ఇండివిజువల్గా ఉన్న ఎలిమెంట్స్ మ్యూచువల్ కప్లింగ్లో ఉన్న ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసుకోవాలి వాటికి టూ టైప్స్గా మనం వైబస్ని ఫైన్ అవుట్ చేయాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నా ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి నాకు ఇక్కడ మ్యూచువల్ కప్లింగ్ లేని ఎలిమెంట్స్ ఏమన్నా తీసుకోవాలి ఏకి ఎక్కడ మ్యూచువల్ కప్లింగ్ లేదు సికి మ్యూచువల్ కప్లింగ్ లేదు డికి మ్యూచువల్ కప్లింగ్ లేదు బీకీకి మధ్య ముసులు కప్లింగ్ ఉంది జీరో పాయింట్ వన్ బీకీఎఫ్కి మధ్యలో కూడా మ్యూచుల్ కప్లింగ్ ఉంది జీరో పాయింట్ టూ అంటే ఇప్పుడు నాకు ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఏసీడీ ఈ త్రీ ఎలిమెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసుకుంటా అంటే డైరెక్ట్గా వై వెల్గా కనుక్కుంటా వై ఈక్వల్ టు వన్ బై జెడ్ ఏ కదా జస్ట్ దాని నుంచి వచ్చేస్తుంది నాకు ఇండివిజువల్ ఎలిమెంట్స్కి డైరెక్ట్ ఫామ్లో వేసేయచ్చు మనం వన్ బై జెడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి వైఎక్వల్వ టు వన్ బై జెడ్ ఏ వన్ బై జీరో పాయింట్ వన్ ఈక్వల్ టు టెన్ వసీ ఈక్వల్ టు వన్ బై జెడ్ సిక్వల్ టు వన్ బై జీరో పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు టూ వైడీ ఈక్వల్ టు వన్ బై జెడ్ ఈక్వల్ టు వన్ బై జీరో పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు టూ ఇవి ఇండివిజువల్ ఎలిమెంట్స్ మ్యూచువల్ కప్లింగ్లో పాల్గొనని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వైవాల్యూస్ కనుక్కున్నాం మనం నెక్స్ట్ కేసు ఏంటంటే మనం ఏం చేయాలంటే మ్యూచువల్ కపుల్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ కూడా కనుక్కోవాలి అయితే మ్యూచువల్ కపుల్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా వన్ బై జెడ్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి ఆ మ్యూచువల్ కపులింగ్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రిమిటివ్ మ్యాట్రిక్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలి ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ అంటే గుర్తుంచుకోండి డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ ఇంపార్టెన్స్ వాల్యూస్ అవుతాయి హాఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఇంపెటెన్స్ వాల్యూస్ అవుతాయి అయితే ఇప్పుడు మనం ఏం చూద్దాం మ్యూచువల్ కపుల్ ఎలిమెంట్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూసుకుంటే నేను మ్యూచువల్ కపుల్ ఎలిమెంట్స్కి రాసా ఇక్కడ ఫర్ మ్యూచువల్ కపుల్ ఎలిమెంట్స్ అని చెప్పి నేను ఇక్కడ త్రీ త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్ తీసుకున్నాను ఎందుకు త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్ తీసుకున్నా నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మ్యూచువల్ కపులింగ్లో త్రీ ఎలిమెంట్స్ పాల్గొంటున్నాయి మ్యూచువల్ కప్లింగ్లో ఏంటి ఏంటివి అవి ఈఎఫ్ సారీ ఈఎఫ్బి బి కాబట్టి ఈ త్రీ ఎలిమెంట్స్కి సంబంధించిన ఏం చేస్తున్నా అంటే మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకున్న ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ కాబట్టి హాఫ్ డాగిల్ ఎలిమెంట్స్ అన్నీ ఏం చెప్పుకున్నా మనం సెల్ఫ్ వాల్యూస్ కాబట్టి బీ బస్కి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ మనం ఒకసారి రిప్రజెంట్ చేస్తాయి ఏబీసీ ఇక్కడ చూడండి బీబీ అంటే ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా ఎలిమెంట్స్కి రిలేటెడ్ ఉంటుంది ఎందుకంటే ప్రిమిటివ్ అంటే ఇండివిజువల్ కదా ప్రిమిటివ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది ప్రిమిటివ్ వాల్యూ అంటే ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఎలిమెంట్తోనే నాకు ప్రిమిటివ్ వాల్యూస్ ఎగ్జి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఎలిమెంట్స్ ఇంటూ ఎలిమెంట్స్ తీసుకుంటాను నేను ఇక్కడ ఓకేనా బీఈఎఫ్ బిఈఎఫ్ బీకీబీకి ఉండేది ఏంటంటే సెల్ఫ్ వాల్యూ అవుతుంది కాబట్టి ఇట్స్ నేనేం రాసుకున్నా ఇక్కడ వైబీ అనుకుంటున్నాను తర్వాత ఈకీకి మధ్యలో ఉండేది వైఈఎఫ్కేఎఫ్కి మధ్యలో ఉండే సెల్ఫ్ వాల్యూ వైఈ వైఎఫ్ అయితే అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అయితే బట్ హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పైన వైబీఈ వైబీఎఫ్ వైఈఎఫ్ కింద వచ్చేసి వైఈబి వైఎఫ్బి వైఎఫ్ఈ ఈ వాల్యూస్ ఏమవుతాయండి నాకు మ్యూచువల్ వాల్యూస్ అవుతాయి ఇక్కడ చూసుకున్నాం మనం బీఈ ఉంది వైబీఈ అండ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మ్యూచువల్ వాల్యూ బిట్వీన్ ది బస్ బి సారీ ఎలిమెంట్ బి అండ్ ఎలిమెంట్ జీ బీకి మధ్య ఉన్న మ్యూచువల్ వాల్యూ ఇది ఇండికేట్ చేస్తుంది తర్వాత బీకీఎఫ్కి ఉన్న మ్యూచువల్ అడ్మిటెన్స్ వాళ్ళు ఇది ఇండికేట్ చేస్తుంది సిమిలర్లీ ఇవి వైఈబి వచ్చేసి ఈకీబీకి మధ్య ఉన్న మ్యూచువల్ అడ్మిటెన్స్ ఈఎఫ్ వచ్చేసి ఈకీఎఫ్కి మధ్య ఉన్న మ్యూచువల్ అడ్మిటెన్స్ ఎఫ్బి వచ్చేసి ఎఫ్కీ బీకి మధ్య మ్యూచువల్ అడ్మిటెన్స్ ఎఫ్ఈ వచ్చేసి వైఎఫ్ఈ ఇచ్చేసి ఎఫ్కి మధ్య మ్యూచువల్ అడ్మిటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది దీన్ని మనం మన వై కనుక్కోవడానికి ఏం చేయాలి బస్కి ఇన్వర్స్ అప్లైస్ వాళ్ళు ఇక్కడ ప్రిమిటివ్ వైబస్ రాసుకున్నాం కూడా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి ప్రిమిటివ్ జెడ్ బస్కి ఇన్వర్స్ చేయాలి ప్రిమిటివ్ జెడ్ బస్ వాళ్ళు సేమ్ యాసిటీస్ ఉంటాయి జస్ట్ ఇక్కడ జెడ్ పెట్టా నేను ఇవన్నీ లో రిప్రజెంట్ చేసుకున్నా దీనికి ఇన్వర్స్ చేయాలి నా దగ్గర ఉన్న వాళ్ళు సేంటి ఇంపార్టెన్స్ కదా కాబట్టి నేను ఏం చేస్తాను ఈ ఇంపెన్స్కి ఇన్వర్స్ చేసుకుంటా జెడ్ బి వాళ్ళు నాకు క్వశ్చన్లో ఇచ్చేశారు ఫిగర్ నుంచి చూసుకుంటే నాకు ఎంత వస్తుంది జెడ్ బి వాల్యూ జీరో పాయింట్ ఫోర్ ఉంది జెడ్ జీ వాల్యూ జీరో పాయింట్ టూ జెడ్ ఎఫ్ వాల్యూ జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ మరి మ్యూచువల్ వాల్యూస్ ఏమున్నాయి నాకు బీకీకి మధ్య పాయింట్ వన్ ఉంది జెడ్ బిఈ సార్ ఈబి పాయింట్ వన్ వస్తుంది తర్వాత బీకీఎఫ్కి మధ్య జీరో పాయింట్ టూ ఉంది కాబట్టి ఇక్కడ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ టూ నాకు ఈకీఎఫ్కి మధ్య ఏమైనా ఉందా ఈకీఎఫ్కి మధ్య ఎక్కడ మ్యూచువల్ కప్పు ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చేసుకుంటా ఆ వాల్యూని జీరో కింద కన్సిడర్ చేసుకుంటా జీరో జీరో దట్స్ ఇట్ దీనికి ఇన్వర్షన్ అప్లై చేస్తున్నా ఎలా ఇన్వర్స్ చేశాను నేను బై యూజింగ్ క్యాల్సీ క్యాల్సీ యూస్ చేసుకున్నాను డైరెక్ట్గా క్యాల్సీలో మ్యాట్రిక్స్లోకి వెళ్ళి ఏ మ్యాట్రిక్స్ అనేది త్రీ ఇంటూ త్రీ సైజ్ తీసుకొని ఈ వాల్యూస్ డిఫైన్ చేశాను డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చి షిఫ్ట్ ఫోర్ నొక్కి మ్యాట్రిక్స్ ఆపరేషన్ వస్తుంది అందులో నేను మ్యాట్ ఏం సెలెక్ట్ చేసుకున్నా దానికి ఇన్వర్స్ అప్లై చేసాను దట్స్ ఇట్ దట్స్ ఇన్వర్స్ అప్లై చేయగా ఈ వ్యాల్యూస్ వస్తాయి ఇప్పుడు కరస్పాండింగ్ వాల్యూస్ నేను నోట్ చేసుకుంటున్నా వైబీ కరస్పాండింగ్ ఎంత ఉంది ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ జస్ట్ వైబీ వాల్యూ ఇక్కడ రాసుకున్నా వైబిఈ వాల్యూ మైనస్ టూ పాయింట్ త్రీ జీరో సెవెన్ అదే వై ఈక్వల్ టు వైఈబి ఎందుకంటే ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ అనేది నాకు సిమెట్రికల్ అవుతుంది ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ సిమెట్రికలే నోడల్ మ్యాట్రిక్స్ కూడా సిమెట్రికలే బోధ్ మ్యాట్రిక్స్ సార్ సిమెట్రికల్ ఫైనల్గా వచ్చే వైబస్ ప్రిమిటివ్ వైబస్ కూడా సేమ్ సిమెట్రికలే ఉంటాయి సిమెట్రికల్ ప్రాపర్టీని వే చేస్తాయి కాబట్టి వైఐజే ఈక్వల్ టు వైజేఐ అవుతుంది ఇక్కడ వైబిఈ ఈక్వల్ టు వైఈబి సిమెటర్ వైబిఎఫ్ ఈక్వల్ టు వైఎఫ్బి దీనివల్ల ఎంత ఉంది మైనస్ త్రీ పాయింట్ జీరో సెవెన్ సిక్స్ నెక్స్ట్ వైఈ వై ఈక్వల్స్ టు సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ వైఎఫ్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ వైఈఎఫ్ ఈక్వల్ టు వైఎఫ్ఈ ఈక్వల్స్ టు వన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ దీస్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ది వై వాల్యూస్ అంటే మనం ఇచ్చిన నెట్వర్క్కి వై వాల్యూస్ ఇప్పటిదాకా కనుక్కున్నాం మనం ఇంతసేపు చెప్పినా కానీ మీరు ఒకసారి సాల్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ దీన్ని నేను గ్రాఫ్ రూపంలో మళ్ళీ రీప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను గ్రాఫ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఏ ఎలిమెంట్ దగ్గర నాకు ఎంత వచ్చింది వైఏ వాల్యూ ఇనిషియల్గా నాకు టెన్ వచ్చింది వైఏ వాల్యూ టెన్ వైసీ వాల్యూ టూ వైడీ వైడీ వాల్యూ టూ అవే వాల్యూస్ రాసుకున్నాను నేను టెన్ వైసీ వాల్యూ ట వైడీ వాల్యూ టూ మిగతా ఎలిమెంట్స్ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నాకు యాస్టిస్ అవే రాసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ న్యూ వచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఈకీఎఫ్కి మధ్యలో కూడా అడ్మిటెన్స్ వచ్చింది నాకు యాక్చువల్గా క్వశ్చన్లో ఈకీఎఫ్కి మధ్య అడ్మిటెన్స్ వాల్యూ ఇవ్వలేదు బట్ ఈ మ్యాట్రిక్స్ని ఇన్వర్ట్ చేసేటప్పుడు ఈ టూ వాల్యూ జీరో ఉన్నా దాని కరస్పాండింగ్ వాల్యూ జీరో అవ్వలేదు కాబట్టి వై వాల్యూస్ ఎగ్జిస్ట్ నాకు నా ఈకీఎఫ్కి మధ్యలో దాన్ని ఒకదాన్ని నెక్స్ట్ రిప్రజెంట్ చేసుకున్నా ఈ వాల్యూస్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను నథింగ్ మోర్ దాన్ నథింగ్ ఎల్స్ నెక్స్ట్ దీంతో స్టెప్ వన్ కంప్లీట్ అయిపోయింది మనం ఇప్పటిదాకా ఏం చేసాం అడ్మిటెన్స్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకున్నాను నెట్వర్క్ని నెక్స్ట్ ఏంటంటే ఫామ్ ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ స్టెప్ టూ వచ్చేసి ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేసుకోవాలి అయితే ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ని మనం ఎలా ఫామ్ చేయొచ్చు నేను డైరెక్ట్గా నాకు ఏంటంటే కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ మీద నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ వేసేస్తున్నా ఒకవేళ మీరు కొంచెం ఇది కొంచెం తడబడినట్లయితే మనం ఆల్రెడీ ఇనిషియల్ వీడియో ఇంతకుముందు టూ వీడియోస్ చేస్తాం వైబస్ మీద వైబస్లో టూ వీడియోస్ దగ్గర మనం ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి ఏం చేస్తాం మనం ప్రిమిటివ్ కరెంట్ ఈక్వేషన్స్ రాసుకున్నాం ఐఏ ఈక్వల్ టు వైఏ ఇంటూ విఏ ఐబీ ఈక్వల్ టు వైఏ ఇంటు వీబీ అలా రాసుకున్నాం కదా మ్యూచువల్ కప్లింగ్ అయితే ప్లస్ మ్యూచువల్ కప్లింగ్ వాల్యూ కూడా వస్తుంది అలా రాసుకున్నా డైరెక్ట్ చేసేయచ్చు దానికన్నా ఇది కొంచెం ఈజీ ఉంటుంది టైం ఉంటే అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు ప్రిమిటివ్ అన్నాం కాబట్టి మనం ఏమనుకున్న ఇన్షియల్గానే ఇంతకుముందు ఈ వీడియోలోనే ప్రిమిటివ్ అంటే ఎలిమెంట్స్ ఇంటూ ఎలిమెంట్స్ రావాలి సైజ్ అనుకున్నాం కాబట్టి నేను ఎలిమెంట్స్ వాల్యూస్ ఇండికేట్ చేస్తున్నా వై ఏ టు ఏ టు ఎఫ్ రాసుకున్నా ఏ టు ఎఫ్ రాసుకున్నా నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఏకి ఏకి మధ్య సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉంది వై ఏకి బీతో కానీ సీతో కానీ డీతో కానీ ఈతో కానీ ఎఫ్తో కానీ ఏ ఎలిమెంట్తో కానీ మ్యూచువల్ కప్లింగ్ ఉందా లేదు కాబట్టి నేనేం చేస్తాను అన్ని వాల్యూ జీరో సిండికేట్ చేసేస్తా సిమిలర్లీ కాలం కూడా సిమెట్రికల్ కాబట్టి ఇలా ఒకసారి ఫిల్ అయిందంటే దాని కరెస్పాండింగ్ ఈ కాలం కూడా ఫిల్ అయిపోతుంది నెక్స్ట్ బీ వాల్యూ బీకి సంబంధించిన రోజుద్దాం వై బీకి ఏతో లేదు లింక్ కాబట్టి జీరో మ్యూచువల్ కప్లింగ్ లేదు ఓన్లీ బీకి దేంతో మ్యూచువల్ కప్లింగ్ ఉంది బీ అనే ఎలిమెంట్కి ఎఫ్ అనే ఎలిమెంట్తో ఉంది ఈ అనే ఎలిమెంట్తో ఉంది కాబట్టి బీకి బితో సెల్ఫ్ వాల్యూ వస్తుంది వైబీ సెల్ఫ్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఇక్కడ రాసుకున్న వైబీ దాని తర్వాత సీతో మ్యూచువల్ కప్లింగ్ లేదు కాబట్టి జీరో డీతో మ్యూచువల్ కప్లింగ్ లేదు కాబట్టి జీరో ఇక్కడ నాకు ఈతో ఉంది దాని వాల్యూ నేను ఏమనుకున్నా వైబీఈ అనుకున్నా ఇక్కడ కూడా తీసుకున్నా వైబీఈ అనుకున్నా కదా సేమ్ అది ఇక్కడ చూడొచ్చు మీరు వైబీఈ తర్వాత వైబీఎఫ్ బీకేఎఫ్కి మధ్యలో కూడా నాకు ఒక మ్యూచువల్ కప్లింగ్ ఉంది కాబట్టి వైబీఎఫ్ సికి సికి ఓన్లీ మ్యూచువల్ కప్లింగ్ ఏం లేదు ఓన్లీ సెల్ఫ్ వాల్యూనే ఉంది ఇక్కడ నాకు దేంతో మ్యూచువల్ కప్లింగ్ లేదు కాబట్టి సి ఇంటూ సి ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది సికి సంబంధించిన కాలం సికి సంబంధించిన మధ్య ఒక ఎలిమెంట్ వైసీ మాత్రమే సెల్ఫ్ వాల్యూ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది మిగతా ఎలిమెంట్స్ అనేది జీరో సిమిమలగా డీ కూడా డీకి మ్యూచువల్గా అప్పుడు లేదు కాబట్టి ఓన్లీ సెల్ఫ్ వాల్యూనే కాబట్టి డీకి సంబంధించిన సెల్ఫ్ వాల్యూ ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది మిగతా అన్ని ఎలిమెంట్స్ కూడా జీరో తర్వాత ఈ ఈతో చూసుకుంటే ఈ ఎక్కడుంది నాకు ఇది ఈ వాల్యూ ఈకి దేనితో లింక్అప్ ఉంది ఎఫ్తో లింప్ ఉంది బీతో లింకప్ ఉంది దానికి సెల్ఫ్ వాల్యూ ఒకటి లింక్అప్ ఉంది ఈకి ఎఫ్తో లింక్ ఉంది ఇక్కడ బీతో లింక్ దాని యొక్క సెల్ఫ్ వాల్యూ కాబట్టి ఫస్ట్ బీతో బీకి సంబంధించిన దగ్గర బీఈ వై బిఈఈఈఈ బికి ఈ మధ్యన మ్యూచువల్ వాల్యూ వచ్చింది సీతో లింక్అప్లేస్ జీరో డీతో కూడా లింక్అప్లేస్ జీరో తర్వాత ఈకి ఈకి సెల్ఫ్ వాల్యూ వైఈఈ తర్వాత ఎఫ్తో లింక్ ఉంది దాని వాల్యూ అంటే వైఈఫ్ ఈ వాల్యూని ఇక్కడ రాసుకున్నాను సిమ్లర్లీ ఎఫ్తో ఎఫ్కి ఎఫ్కి దేంతో లింక్ ఉంది నాకు ఇక్కడ చూడండి ఎఫ్కి ఈతో లింక్ ఉంది బీతో లింక్ ఉంది సెల్ఫ్ వాల్యూ మొత్తం త్రీ వాల్యూస్ వస్తాయి ఆ త్రీ వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాయి ఏతో లింక్ లేదు నాకు ఉన్న ఏ బీతో బీతో ఉంది ఈతో ఎఫ్ ఉంది ఎఫ్తో ఉంది కాబట్టి నీకు ఏసీడీ వాల్యూస్ జీరో అయిపోతాయి ఇంకా బీతో చూసుకుంటే బీకీఎఫ్కి మధ్య వైబీఎఫ్ వైఈఎఫ్ వైఎఫ్ సిమిలర్లీ ఎఫ్కీఎఫ్కి మధ్య వైఎఫ్ ఎఫ్కీఈకి మధ్య వైఈఎఫ్ ఓకేనా అయితే ఇక్కడ నేను నోటేషన్ అనేది వైఏ వైబీ వైఈ బైఈఈ వైబీఈ వైబీఎఫ్ వైడి ఇలానే ఎందుకు తీసుకున్నాను క్వశ్చన్ మీకు రావచ్చు యాక్చువల్గా నా దగ్గర ఇక్కడ వ్యాల్యూస్ ఉన్నాయి కదా డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు అందుకోసమనే నేను ఇక్కడే ముందే రీజన్ చెప్పేస్తున్నా ఎందుకంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వాల్యూస్ తీసుకుంటే పాయింట్లలో ఉంటాయి కాబట్టి అక్కడ మల్టిప్లికేషన్ కొంచెం చికాకు ఉంటుంది ఇబ్బంది కూడా కలిగిస్తుంది అదే మొత్తం అయిపోయిన తర్వాత ఒకేసారి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఉంటుంది జస్ట్ వైఏ బిల్తోనే ఉంటుంది కాబట్టి వైఏ వైబీ ఇచ్చిన ఒకటే ఒకటే టైం ఇది అంత వైఏ ఒక టెం వైబి ఒక టెంపు సింగిల్ సింగిల్ టైమ్స్ ఉంటాయి కాబట్టి మనకి పెద్ద కన్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఈజీగా మల్టిప్లై చేసుకోవడం కుదురుతుంది అందుకోసమని నేను కావాలని నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏబీసీలతోనే రిప్రజెంట్ చేస్తున్నా వై వాల్యూస్ని దాని యొక్క ఎగ్జాక్ట్ వాల్యూస్ని ఒరిజినల్ వాల్యూస్ని రీప్రజెంట్ చేయలేదు న్యూమికల్ వాల్యూస్ని యూస్ చేయండి నేను లాస్ట్లోనే యూస్ చేసుకుంటాను ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ స్టెప్ టూ ఫామ్ ప్రిమిటివ్ వై మ్యాట్రిక్స్ కంప్లీట్ అయిపోయింది మీరు అదర్వైజ్ చేయాలనుకుంటే చేయొచ్చు ప్రిమిటివ్ కరెంట్ ఈక్వేషన్స్ రాసుకోండి ఐ ఈక్వల్ టు వైవీ ఫామ్లో ఉంది కదా దాంట్లో నుంచి మనం కరెంట్ ఈక్వేషన్స్ రాసుకొని దాని మట్రిక్స్ వల్ల రిప్రజెంట్ చేసుకున్నాకు ఈ మ్యాట్రిక్స్ వస్తుంది కానీ సింప్లెస్ట్ వే కాదు నేను దీన్ని దీన్ని తీసుకున్నా నెక్స్ట్ స్టెప్ త్రీ ఫైండ్ ఏ అండ్ ఏ ట్రాన్స్ఫర్ మ్యాట్రిసెస్ ఆఫ్ ది నెట్వర్క్ ఏజ్ నథింగ్ బట్ బస్ ఇన్సూరెన్స్ మ్యాట్రిక్స్ ఆర్ రెడ్యూస్డ్ బస్ ఇన్సూరెన్స్ మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఏం చేయాల్సిందంటే రెడ్యూస్డ్ బస్ ఇన్సూరెన్స్ మ్యాట్రిక్స్ సైజ్ ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ నోట్స్ మైనస్ వన్ ఈ ఇంటూ ఎన్ మైనస్ వన్ వస్తుంది ఎందుకంటే ఒక నోటిని రిఫరెన్స్గా తీసుకున్నాం కాబట్టి వన్ నోట్ ఎలిమినేట్ అయిపోతుంది ఇంకా మిగతా నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటాం టూ త్రీ ఫోర్ ఫైవ్ దీంతో మనం ఆల్రెడీ కరెంట్ డైరెక్షన్స్ని ఇండికేట్ చేసేసుకున్నా మీరు కూడా స్టార్టింగ్ ఇండికేట్ చేయండి ఏ కరెంట్ ఎలా అన్నా తీసుకోవచ్చు మీ ఇష్టం కరెంట్ డైరెక్షన్స్ అనేది కాబట్టి ఆ కరెంట్ డైరెక్షన్ బేస్ చేసుకొని ఏని ఫైండ్ అవుట్ చేయండి ఏ వాల్యూస్ ఎలా చేయొచ్చు ఫస్ట్ నోట్ టూ దగ్గర చూసుకుంటే నోట్ టూ దగ్గర ఇన్సిడెంట్ వాల్యూస్ ఏమున్నాయి నాకు బిఏబీఈ మూడే ఉన్నాయి కాబట్టి మిగతా ఎలిమెంట్స్ అన్ని జీరో ఏ బిఈఈ తప్ప సిడిఎఫ్ అనే ఎలిమెంట్స్ని జీరో చేసేసా తర్వాత ఫ్రమ్ ఏవే ఫ్రమ్ ది నోడ్ అయితే పాజిటివ్ సైన్ తీసుకోవాలి కాబట్టి త్రీ ఎలిమెంట్స్ కూడా ఏవే ఫ్రమ్ ది నోడే ఉన్నాయి కాబట్టి త్రీ ఎలిమెంట్స్ని నేనేం తీసుకున్నా పాజిటివ్ ఇండికేషన్ తీసుకున్నా పాజిటివ్ వన్ 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 నెక్స్ట్ సిమిలర్ టు సిమిలర్లీ ఎట్ నోట్ త్రీ నోట్ త్రీ కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి నాకు బీసీ కాబట్టి మిగతా ఎలిమెంట్స్ అన్నీ జీరోసే ఉంటాయి ఏ జీరో డిఈఎఫ్ త్రీ వాల్యూస్ కూడా జీరో తీసుకున్నా బీకీసీకి ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ బేస్ చేసుకుని ఇండికేషన్ ఇవ్వాలి బి అనేది టూ వర్డ్స్ నోడ్ వస్తుంది టూ వర్డ్స్ నోడ్ కాబట్టి నెగిటివ్ వన్ వస్తుంది సి అనేది అవే ఫ్రమ్ ది నోడ్ కాబట్టి పాజిటివ్ వన్ వస్తుంది సిమిలర్లీ ఫోర్ నోట్ ఫోర్ దగ్గర కూడా టూ ఎలిమెంట్స్ ఇన్సిడెంట్ అయ్యాయి డిఎఫ్ ఒకటి డి వాల్యూ ఎఫ్ వాల్యూ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది రిమైనింగ్ వాల్యూస్ జీరో డిఏ మంచి ఏ ఫ్రమ్ ది ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ ఎఫ్ అనేది టూ వర్డ్స్ నోడు ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకున్నాం నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ కూడా టూ ఎలిమెంట్స్తోనే ఇన్సిడెంట్ అయింది ఈ ఎఫ్ కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి జీరో కరెంట్ డైరెక్షన్ చూసుకుంటే ఎఫ్ అనేది ఏ ఫ్రమ్ ది నోడ్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకున్నా ఈ అనేది టూ వర్డ్స్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకున్నా వచ్చిన తర్వాత దీన్ని ట్రాన్స్పోర్స్ అప్లై చేసినాక ఏ ట్రాన్స్పోర్స్ వస్తుంది సింపుల్ ఇది ఇక్కడ దాకా వచ్చిందంటే ఆల్మోస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ వైబస్కి ఫామ్లో ఉంది ఫామ్లో యూజ్ చేసుకోమనం వైబస్ డైరెక్ట్గా ఫైన్ అవుట్ చేయడం ఇక చూడండి ఇక్కడ వైబస్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోర్స్ ఇంటూ వై ప్రిమిటివ్ ఇంటూ ఏ ఆల్రెడీ మన దగ్గర ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఏ ట్రాన్స్పోర్ వాల్యూ పైన వచ్చింది ఇందాకే వచ్చింది ఇక్కడ ఏ ట్రాన్స్పోర్ వాల్యూ ఇక్కడ సబ్స్ట్యూట్ చేసుకున్నా వై ప్రిమిటివ్ ఇంతకుముందు చూసాం మనం ఆల్రెడీ ఆ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మల్టిప్లై చేసుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే నాకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి నేను చేయాల్సింది ఏంటి ఏ ట్రాన్స్పోజింటు వై ప్రిమిటివ్ ఇంటూ ఏ కాదు త్రీ మ్యాట్రిసెస్ని ఎట్ టైం మల్టిప్లై చేయలేం కాబట్టి నేను ఫస్ట్ టూ మ్యాట్రిసెస్ కన్సిడర్ చేసుకుంటా ఫస్ట్ టూ మ్యాట్రీసెస్ని మల్టిప్లై చేసినప్పుడు నాకు ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అయింది ఈ మట్రిక్స్ నెగేన్ ఏదో మల్టిప్లై చేస్తున్నాను వై ఏ టు వై ప్రిమిటివ్ ఇంటూ ఏ టోటల్ వైబర్స్ నాకు వస్తుంది ఏదో కూడా మల్టిప్లై చేసుకుంటే నాకు ఏమొచ్చింది నాకు ఫైనల్గా ఈ మ్యాట్రిక్స్ వచ్చింది ఇది నాకు ఏమి ఇండికేట్ చేసింది ఫైనల్ వైబర్స్ని ఇండికేట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉన్నా నాకు నోటేషన్ అనేది న్యూమెరికల్ వాల్యూస్లో లేదు ఆల్ఫాబెట్ ఫామ్ ఉంది నేను నొటేషన్స్ యూజ్ చేసుకున్న ఐఏ వైఏ బీసీలోనే ఉంది తప్ప నాకు అక్కడ న్యూమరికల్ వాల్యూస్ లేవు కాబట్టి నేను ఏం చేస్తా నాకు అన్నిటికీ న్యూమరికల్ న్యూమెరికల్ వాల్యూస్ తెలుసు ఇనిషియల్గా ఫస్ట్ వైబర్స్ ఫామ్ చేసేటప్పుడే ఎలిమెంట్స్ అడ్మిటెన్స్ వాల్యూజెస్ కనుక్కునేటప్పుడే నేను వాల్యూస్ అన్ని రాసుకున్నా కాబట్టి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను జస్ట్ సబ్స్టిట్యూషన్ అంతే నథింగ్ మోర్ వైఏ వాల్యూ నాకు వైఏ వాల్యూ టెన్ ఉంది వైబీ వాల్యూ సంథింగ్ ఉంది ఇట్లా ఈ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసుకున్న నాకు ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది మరి జెడ్ బస్ ఎలా కనుక్కోవాలి జెడ్ బస్ ఏం చేస్తామంటే ఈ వైబస్కి ఇన్వర్స్ వేస్తున్నా జనరల్గా ఇది ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్రిక్స్ మీరు ఎలా అనగచ్చు నేను ఏం చేశాను అంటే మ్యాట్లాబ్ ఉంది మ్యాట్లాబ్లో నేను జస్ట్ ఈ వాల్యూస్ సబ్స్ట్యూట్ చేసి ఇన్వర్స్ కనుక్కున్నా మ్యాట్లాబ్లో ద్వారా కనుక్కోవచ్చు ఎగ్జామ్లో ఒకవేళ అడిగినట్లయితే అంటే ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్రిక్స్ మనం చేయడం కష్టం కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ మ్యాట్రిక్స్ దానికి ఇన్వర్స్ అని పెట్టేసి వదిలేసిన పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా దానికి ఇన్వర్స్ రాసి వదిలేసేయండి ఎందుకంటే ఫోర్ ఇంటు ఫోర్ మ్యాట్రిక్స్ కాలిక్యులేషన్ చేయాలో చాలా టైం పడుతుంది త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్గా మేము ఒక ఫైవ్ మినిట్స్ పట్టుతుంది ఇంకా ఫోర్ ఇంటూ ఫోర్ కంటే టెన్ మినిట్స్ దాకా పట్టుంది కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు జస్ట్ ఈ వాల్యూని రాసి పైన ఇన్వర్స్ పెట్టండి జెడ్ బస్ ఈక్వల్ టు ఈ వ్యాల్యూ రాసి పైన ఇన్వర్స్ పెట్టినా సరిపోతుంది దట్స్ ఇట్ నేను ఇక్కడ నా దగ్గర మ్యాట్లాగా ఉంది కాబట్టి నా సాఫ్ట్వేర్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇన్వర్స్ కనుక్కున్న దీనికి జెడ్ బస్ వాల్యూ నాకు సంథింగ్ వచ్చింది దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇంత సింపుల్ ఇది చాలా సింపుల్ ఇది కాబట్టి మీరు ఈ ప్రాబ్లం ఒకవేళ ఎగ్జామ్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మిస్ చేసుకోకండి ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ కూడా తక్కువ ఉంటుంది ఎక్కువసేపు టైం పట్టుదు మీరు కొంచెం కేర్ఫుల్గా ప్రశాంతంగా చేయండి తొందరపడితే మాత్రం పోతుంది ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకేనా నాకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఏమైందంటే ఈ మీరు తెలుసుకున్న కాన్సెప్ట్ వేరే వాళ్ళకి కూడా తెలియడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం నాలుగు అందించిన వాళ్ళు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్